పాలనలో రాష్ట్రంలో అవినీతి దోపిడీ పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఎద్దుల పందాలు, కోడి పందాలు, పేకాట ఆడిస్తూ పట్టుబడితే ఫైన్ కడతామని చెప్పే మంత్రులకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతికి కేంద్రంగా ఉన్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన బడులు, భవనాలకు వాళ్లు రంగులు వేసుకుంటున్నారని అన్నారు. దాంట్లో వేల కోట్ల రూపాయల అవినీతి. మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. అలవాటైన వాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలి? సాయంత్రం అయితే ఏదో ఒకటి తాగేసి పడుకోవాలి. కడానా విస్కీ తాగి మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుని మన రక్తాన్ని జలగలమారిగా తాగుతున్నారు ఈ దుర్మార్గులు. ఇంకో పక్క ఎక్కడ చూస్తున్నా అవినీతి ఒకటి కాదు, ఇండ్లు కూడా కట్టిస్తా ఉంటారు అవినీతి. ఎవరైనా వ్యాపారం చేసుకుంటే అవినీతి. దాదా మామూలు ఇష్టానుసారంగా మన కుప్పంలో కూడా కొత్త ట్రెండ్ లు పందాలు పెట్టారంటే ఎంత పందాలు, దానికి కూడా డబ్బులు. ఒక ఆయన కోడి పందాలు పెట్టారు, దానికి డబ్బులు. ఒక ఆయన పేకాట పెట్టాడు, దానికి డబ్బులు. ఏంటో పేకాట ఆడిస్తే తప్పు కదంటే ఏమని తప్పే ఉంది? పోలీసులు పట్టుకున్నారు, కేసు పెట్టారు, ఫైన్ కట్టాం, మళ్ళా ఆడతాం. అది కొడాలి నాని నీ దగ్గర నేర్చుకోబోయినాడు వాళ్ళ మంత్రులు. వీళ్ళు మంత్రులు తమ్ముడు, వాళ్ళకి రచ్చ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈయన ఒక పెద్ద నీతి మంత్రుడు. ఆయన చూసే నీతి కూడా వస్తారు అప్పట్లో. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేయ ఒక్కడికే కావాలి కడాన మీ అందరికీ. రాష్ట్రంలో అప్పుడప్పుడు ఎన్నికలు వస్తే వీరైతే బెదిరించి అనానమస్ గా చేసుకోవడం, దోపిడీ చేయడం. కాకపోతే ఒక 1000 రూపాయలు పారేస్తే మన ముఖాన మనం ఏదో గమ్మునుండి పోతామని మ్యానిపులేట్ చేయడం, ఇది న్యాయమాన్ని మిమ్మల్ని అడుగుతున్న కార్యకర్తల్ని. కానీ మీకు కూడా ఒక బాధ ఉంది సార్, మీరున్నప్పుడు మేము కష్టపడ్డాం, కానీ మేము ఇట్నే ఉన్నాం. ఈ దుర్మార్గులు చూడండి, విస్కీలు తాగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఎవ్రీడే పార్టీలు జరుగుతున్నాయి. ఇదెక్కడ న్యాయం సార్ అని మీరు కూడా బాధపడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నాకు కూడా బాధ ఉంది మీరు త్యాగాలు చేశారు. నేను కానీ ఆ రోజు కానీ మీకోసం కానీ ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది. కానీ 20 నెలల రాష్ట్రం కోసం, ప్రజల కోసమే ఆలోచించా, అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా.